वेलकम बैक टू अवर चैनल होम मेड कुक टुडे रेसिपी वच्चेसी मक्कगारेलु मक्कगारेलु अंटे एप्पुडु मेत्तटि गारेले गुर्तोस्तायि कदा इला वक्क मुक्क गारेलु अंटारु वीटिनि इवि मेत्तगा उंडकुंडा कोंचेम क्रिस्पीगा उंटायि 1 वीक 10 डेस कूडा मनं वीटिनि स्टोर चेसुकोवच्चु चाला टेस्टी टेस्टीगा उंटायि दीनिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दां नेक्स्ट प्रासेस लोकि वेल्लिपोदां ఒక హాఫ్ కేజీ మొక్కలు పసుపు చిన్న ఉల్లిగడ్డ వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగినంత ఉప్పు ఒక 12 ఎండు మిర్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు మిర్చి ఉల్లిగడ్డ చిన్నది ఉల్లిగడ్డ వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అందులోనే మక్కలు మళ్ళీ ఒకసారి మక్కలు వేసి కూడా కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఒక షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంకా మిగిలిన మక్కలు ఉంటాయి కదా అవి కూడా ఒకసారి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒక బౌల్ లో వేసుకొని అందులోనే పసుపు ఇందులోనే టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అలా ఒకసారి కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం దొడ్డుగానే పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు మరి ఉండే మక్కలు ఉండేటట్టు పట్టుకోవద్దు కొంచెం బరకబరకగా పట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద పల్చగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ పెట్టుకుంటూ పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి నూనె చెట్లుతుంది లేకపోతే అలా వేసుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కి వచ్చే వరకు కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి मरी हाई फ्लेम लो पेट्टोद्दु सिम लोनु पेट्टोद्दु मीडियम फ्लेम लोने काल्चुकोवाली इवी गोल्डन ब्राउन कोच्चाई कदा इप्पुडु मनम ओक शिफ्ट चेसुकुन्नामु आयिल कूडा बागा एम पील्चो इवी चाला तक्कुव आयिल पील्चुतुंदी मल्ली ओकसारि चूपिस्तानु चूडंडी मन चेतिकी वाटर अद्दुकुंटू चिन्न मुद्द तीसुकोनी ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి కంపల్సరీ క్లాత్ మీదనే చేసుకోవాలి ఇవి గిన్నె పైన గాని దేనిపైన చేయకూడదు క్లాత్ పైనే ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంత పల్చగా ప్రెస్ చేయాలో చూడండి పల్చగా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ లో వేసుకుందాం మనం ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే నూనె పైన పడుతుంది మెల్లిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్ టర్న్ చేసుకొని టర్న్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కి వచ్చే వరకు కాల్చుకోవాలి అటు ఇటు అనుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కి వచ్చాయి కదా మళ్ళీ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఫైనల్ గా గారెలు రెడీ అండి వీటిని వక్క ముక్క గారెలు అంటారు ఈ రెసిపీని మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్